ఉదయం రేవంత్ సారథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ ధాటికి కారు పార్టీ ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హస్తముగూటికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్ వారిని సాదరంగా ఆహ్వానించి కాంగ్రెస్ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ కుమార్ యాదవ్, పలువురు నేతలు పాల్గొన్నారు. ఉద్యమకారుడైనటువంటి శోభన్ రెడ్డి గారిని, వారి శ్రీమతి శ్రీలత డిప్యూటీ మేయర్ గారికి స్వాగతం తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ అందరికీ సంబంధించి న్యాయం చేయాలని ఆలోచన కలిగిన పార్టీ, ముఖ్యంగా తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకు సముచిత స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఇది కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, ఈ తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోయేటువంటి ఆలోచనతో జరగాలి. కాబట్టి ఈరోజు మరి 24 సంవత్సరాలు పార్టీ తెలంగాణ వ్యవస్థాపకంగా పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి, మరి అక్కడ జరుగుతున్నటువంటి అవమానము అన్యాయానికి సంబంధించి భరించలేని పరిస్థితుల్లో ఈరోజు వచ్చేసినటువంటి తనకు స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మిగతా ఎవరైతే మీకు అక్కడ సరి అయిన విధంగా రాజకీయంగా కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితుల పోల జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల